లేదు. సినిమాలో ఏదన్నా మంచి కారణం మంచిగా చూసాడంటే హనుమాన్ సూపర్ చాలా బాగుంది హనుమాన్ అయితే. దానికి తోడు మన సైఫ్ అలీ ఖాన్ ఇంకా బాగుంది క్యారెక్టర్, ఇద్దరు క్యారెక్టర్ బాగా అలెంటే అయితే మన ప్రభాస్ గారు అయితే క్రియేట్ ఉంటారు. నైట్ అసలు ఓపెన్ అవుతుంది డైరెక్ట్ ఒక రెండు నెలల దాకా బయట రాకపోవడం మంచిది. మొత్తంగా చిత్తపడి చెవులు మూసేస్తారు సీత క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఓకే అంత మాత్రం. సినిమాలో చెప్పవలసిన మూడే మూడు క్యారెక్టర్, ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, రెండు హనుమాన్ క్యారెక్టర్ ఎక్స్ట్రాఆర్డినరీ చాలా బాగుంది, మూడోది వచ్చి సైఫ్ అలీ ఖాన్ ప్రభాస్ గారిని అంతంత మాత్రం వాడుకున్నాడు. అసలు ప్రభాస్ గారిని వాడుకోవాలంటే అసలు అసలు ప్రభాస్ గారి కోసం ఉమ్రాత్కి తెలుసా, ఒక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అలాంటి వ్యక్తిని ఎలా వాడుకోవాలండి. ఛత్రపతి సినిమాలో బ్రహ్మను వాడుకున్నారు, రాజమౌళి బాహుబలి సినిమాలో రాణాని పెట్టిన గారికి బ్రహ్మాని వాడుకున్నారు, తర్వాత వర్షం సినిమా ఉంది, అందుకని చాలా సినిమాలు వచ్చాయి. ఎంత అలా వాడుకున్నారు ప్రభాస్ని, ఆ క్రేజ్ అలాంటిది, అలాంటి వ్యక్తిని బఫూన్ చేశాడు ఈ ఉమ్రాత్ అనే వ్యక్తి. సినిమా అయితే చాలా డిసప్పాయింట్ అయిందన్న, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నేనే కాదు చూసిన ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా చాలా డిసప్పాయింట్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అంత స్టార్ అయినందు సినిమా నన్ను తలగేశాడు. వన్ టైం వాచ్ మూవీ రెగ్యులర్ మూవీ కాదు, దేవుడు కోసం ప్రభాస్ కోసం చూడాలి సినిమా, అక్కడ చూసేది అయిపోయింది. 2000 కోట్లు అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పబ్లిసిటీ చేసిన గర్భాల సినిమా ఏదో ఒకటి రెండు నిమిషాలు సినిమాలో ఒక అరగంట వరకే కొంచెం విజిల్స్ క్లాప్స్ వినబడ్డ తప్ప తర్వాత జీల పడుతుంది. ప్రతి ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అయింది. అందులో నేను ఒక సినిమా యావరేజ్ ఒక్కసారి వచ్చాను, వన్ టైం వాచుకున్నాను, అది దేవుడి కోసం ప్రభాస్ కోసం. థ్యాంక్ యూ.